అటు దేశాన్ని రక్షిస్తుండు ఉగ్రవాదులు పాకిస్తాన్ చైనా నుంచి, ఇటు బియ్యం ఇచ్చి పేదలను ఆదుకుంటుండు, అటు రామ మందిరం కట్టి ధర్మాన్ని కాపాడుతుండు. గొప్ప వ్యక్తి పొద్దుగాలు 4 గంటలకు లేస్తాడు, సూర్య నమస్కారం పెడతాడు, మళ్ళీ పూజ చేసి ప్రతి ఒక్కరిని కలిసి అవసరాలను కలిసి పని చేసుకుంటా పని చేసుకుంటా రాత్రి 12 గంటలకు పని, మళ్ళీ పొద్దుగాలు లేచి పని మొదలు పెడతాడు. ఎవరి కొరకు ఈ పని? ఆయన పిల్లల కొరక, కుటుంబం కొరక లేదు, ఆస్తుల కొరక కాదు. పని చేసేది మన కొరకు, భారతీయుల కొరకు, భారతదేశం కొరకు. ఈరోజు ఎలక్షన్స్ ముందు, యావత్ భారతదేశము ఎలక్షన్స్ ముందే నిర్ణయం తీసుకున్నది. ఎప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు నిర్ణయం అవుతుంది వచ్చే ప్రధానమంత్రి ఎవరు. కానీ ఈ ఎలక్షన్స్ ముందే భారతదేశం నిర్ణయం తీసుకుంటూ వచ్చే ప్రధానమంత్రి మళ్ళీ మోడీగా ఉంటారని. ఉత్తర భారతదేశంలోనేమో అబ్ కీ బార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటుంటే మా చెవెల ఈసారైతే మోడీకే ఇస్తామని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. గొప్ప వ్యక్తి, దేశం బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలి. అందుకే ఈరోజు దివాలా తీసిన తెలంగాణ ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని 7 లక్షల కోట్లు అప్పులు తీసుకొని కాళేశ్వరంలు కుంభకోణాలు కట్టించి అప్పుల పాలైతే తెలంగాణను ఈరోజు ఆదుకునేది తెలంగాణను కేవలము మోడీ సర్కార్ మాత్రమే. అటు 80 కోట్ల అప్పులు మిత్తి కడుతుంటే ఇటు 60 వేల కోట్లు జీతాలుంటే మిగిలిన ఏం లేవు. కానీ కొత్త ప్రభుత్వము చేతిలేమున్నది, చిప్పున్నది. ఏమైనా కావాలంటే కరెంటుకు పైసలు కావాలన్నా, లేకుంటే మన ఆర్టీసీ బస్సులకు డీజిల్ కావాలన్నా మన ముఖ్యమంత్రి ఎక్కడ పోతాడు? వాళ్ళ పెద్దన్న దగ్గర పోతాడు. ఆ పెద్దన్న ఎవరు? ఆ పెద్దన్న ఎవరు? మోడీ గారు. ఈరోజు గొప్ప వ్యక్తి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల ఆపద, ప్రజలను కాపాడుతందుకు ఆయన పెద్ద మనసుతోటి ఆ పెద్దన్న తెలంగాణకు అప్పులు ఇచ్చిండు. దానివల్లనే ఎంతో అంతో నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇంతో అంతో వస్తుందంటే ఆ 5 కేజీలు బియ్యం అయినా కూడా, లేకుంటే రైతులకు మద్దతు ధర అయినా, లేకుంటే ఎరువు బస్తాలైనా, లేకుంటే ఆఖరికి ఆ రోడ్లైనా, ఉపాధి హామైనా, లేకుంటే రైతు వేదికలైనా, ఆఖరికి శ్మశాన వాటికలు కూడా మోడీ గారే కట్టించిండ్రు. ఎలక్షన్స్ వస్తున్నాయి, పెద్దలు నాకు చెప్పిండ్రు పట్నంలోనైతే మొత్తము బీజేపీ హవా ఉన్నది, నన్ను పంపించిండ్రు. గ్రామాలలో కొంచెం బలహీనంగా ఉందని పంపించిండ్రు. కిషన్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ గారు, నువ్వు అటు చూసుకోపో తాండూరులని. తాండూరు అంటే నలుమూలలు, అంటే వికారాబాద్ దాటినాక, చేవెళ్ళ దాటినాక, బషీరాబాద్ దాటి అక్కడ మైల్వార్ అనే గ్రామం పోయినా, అది కర్ణాటక బార్డర్. అక్కడ ఇంతకుముందు అంత మంచి రాలేదు మనకు. ఆ ఊరికి పోతుంటే ఒక ముసలవ పెద్ద మనిషి కనబడ్డది, 70 ఏళ్ళు అనుకుంటా. అయితే ఆమెకు ఒక మోడీ గారి ఫోటో చూపెట్టి ఈయనెవరమ్మా అని అడిగిన, ఆమె నా మీద భుజం మీద చెయ్యేసి నవ్వుతా ఉన్నది, నాకు చెవులు వినబడతలేవు బిడ్డ అన్నది. వంగి మళ్ళీ గట్టిగా నా ఈయనెవరమ్మా అంటే ఆమె అంటుంది, గా బియ్యం ఇచ్చటైనా కాదా, మోడీ గారు కదా అని. అంటే ఈరోజు నలుమూలల 70 ఏళ్ళ ముసలమ్మ నుంచి ఇక్కడ నిజాం కాలేజ్ యువతులకు అందరికీ కూడా తెలుసు
మోడీ చేసిందేంది, మోడీ ఎవరని. ఎప్పుడు కూడా ఇట్లా వేవ్ లేకుండే, ఎప్పుడో 30 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, 10 ఏళ్ళ కింద కొంచెం ఇంతో అంతో తెలంగాణ అనొచ్చుండే, కానీ ఈసారి అయితే యావత్ భారతదేశము, మళ్ళీ యావత్ భారతదేశము చేవల్ల తెలంగాణ అంతా కూడా మోడీ వేవ్ వచ్చింది. ఆయన ఎన్నో ఇచ్చిండు, పేద కుటుంబం నుంచి పెరిగిండు, ప్రధానమంత్రి అయిండు, పేదల అవసరాలు పేదల బాధలు ఆయనకు మంచిగా తెలుసు. అందుకే వీళ్ళు అంటున్నారు, మేము ఎప్పుడన్నా అడిగినామా మాకు 5 కేజీలు బియ్యం ఓటేమని? అదే కాదు, 10 ఏళ్ళ కింద ఊర్లల్లో ఎవరికి కూడా బ్యాంక్ అకౌంట్ లేకుండే, బ్యాంక్లుండి ఏం లాభము, అవసరం ఉన్నళ్ళ దగ్గర అకౌంట్ లేకుంటే ఊర్లో 5 మందికి ఉండే బ్యాంక్ అకౌంట్ ధనవంతులకు. మళ్ళీ ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర పోయి ఒక షోరిటీ గ్యారంటీ సంతకం చేసుకొని 2000 రూపాయలు జమ కడితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ వచ్చేది. మోడీ గారు వచ్చినాక అన్నారు, ఎవరు గ్యారంటీ అవసరం లేదు, ఒక్క 50 పైసలు అవసరం లేదు, నేను గ్యారంటీ ఉంటా అంటే అదే ఊర్లో 1000 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు ఉపాధి హామీ ఊర్లలో వస్తున్నది, ఉపాధి హామీ ఊర్లలో వస్తుంది, కానీ వెనకట కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వచ్చేది ఉపాధి హామీ. అప్పుడు 150 రూపాయలు రోజుకు వచ్చేది, 70 రూపాయలు లంచమయంగా చేతికి 80 రూపాయలు మిగిలేది. కానీ ఈరోజు ఆ బ్యాంక్ అకౌంట్ వల్ల ఇప్పుడు 300 రూపాయలు ఉపాధి హామీ, 300 రూపాయల ప్రతి 50 పైస వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బ్యాంక్ అకౌంట్ ఉండే ఏం లాభము, దాంట్లో పైసలు ఉండాలి కదా, ఇవ్వే ప్రతి 50 పైస కొంచెం లంచం లేకుండా ఏ ఆఫీసర్ కాళ్ళ పడకుండా మొత్తానికి మొత్తము మన బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. 1000ల మందికి 1000000ల మందికి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దానివల్లనే ప్రభుత్వ పథకాలే కాదు, వెనకట మీరే మీ బస్తీలన్నా లేకుంటే ఊర్లలో ఏమైనా తెలుసుంటే, ఊర్లలో 5 మోటార్ సైకిళ్ళు ఉండేది, ఇప్పుడు 500 ఇల్లు లేని మోటార్ సైకిల్ లేదు ఆ బ్యాంక్ అకౌంట్ వల్ల. మనం బ్యాంక్ అకౌంట్ అడగలేదు, ఎవరు కూడా మోడీని నాకు బ్యాంక్ అకౌంట్ ఇవి నేను ఓటేస్తా అని. అదే కాక ఆయనకు తెలుసు పేదల బాధలు, పేదల పరిస్థితి తెలుసు. ఆయన మన గౌరవాన్ని మెంచిండు, మన భాషనే మార్చిండు, ఓ సమాజంలో మార్పు తెచ్చిండు. నిజంగానే యుగపురుషుడు. ఎంతోమంది వస్తారు వాళ్ళు గిరిగట్టినా గది కట్టినా కానీ సమాజంలో ఒక మార్పు తెచ్చిన ఆయన గొప్ప వ్యక్తి మోడీ గారు. ఒక డైరెక్షన్ని తీసుకోతుంటే ఏదది 2047 వరకు మనము ప్రపంచంలోనే 1 ఉండాలని, కానీ ఈ ఉన్న ఒక ఆయన ఉన్నాడు గడ్డం పెంచుకొని జోడో జోడో అని తిరుగుతూ ఉన్నాడు, ఆయననేమో ఆస్తులను పంచిపెడతాడంట, మోడీ ఏమో వెల్త్ క్రియేషన్, ఆస్తులను ఎక్కువ చేయాలని మోడీ కోరుతుంటే ఆయన ఉన్న ఆస్తులను పంచిపెట్టాలనంట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.